కిరణం చిరంజీవి శ్రీరాముని మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులకు, వేదిక నిర్వహించే పెద్దలకు, మరి ఈ రాప్తాడు సభకు ముఖ్య అతిథిగా మన సమస్యల్ని నేరుగా విని మన అభిమానాన్ని చూడవడానికి మన వరకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క పిలుపుకు మేమంతా తెలుగుదేశం పార్టీతో మేమంతా ఉన్నామంటూ ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మేము ఎత్తిన జెండా దింపమంటూ ధైర్యంగా అడుగు ముందుకేసిన తెలుగుదేశ తమ్ముళ్ళందరికీ కూడా జరిగిన 5 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఎన్నో సమస్యలు ఇబ్బందులు వచ్చినా ప్రజా పోరాటాలే మాకు ముఖ్యమంటూ మనమంతా ముందుకొచ్చాం. మనమంతా చేసిన పోరాటంతో ఈరోజు అవినీతి కోటల్ని సైతం మొత్తం బీటలు పారేలాగా ఈరోజు మనం చేసిన ప్రయత్నం కూడా రేపు పొద్దున ఫలించబోతోంది నెలలో అనే విషయాన్ని మనకందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సహకారాలతో మన నియోజకవర్గాన్ని అనేక ముందుకు అభివృద్ధి పదంలో మనం నడిపించుకొని ముందుకు తీసుకెళ్లగలిగాం. కానీ గత 5 ఏళ్ల నుంచి ఎన్నో అరాచకాలు, అక్రమాలు, అవినీతితో రాప్తాడనంగానే ఈ 3 పేర్లు గుర్తొచ్చే పరిస్థితి మనం కూడా గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా తెలుగుదేశం జెండా అక్కడ ఉంటుంది, మా కార్యకర్తల చేతుల్లో భుజాల మీద అక్కడ దాకా చేరుతుంది అనేలాగా మనమంతా ఆ మాట నిలబెట్టుకొని మనం ముందుకెళ్ళిన పరిస్థితి. మరి అదే రకంగా పార్టీ కోసం ఇంత నమ్మకంగా నిలబడిన కార్యకర్తలందరి కోసం ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గాన్ని కూడా చాలా ముందుకు తీసుకొని పోతారు, అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడిపిస్తారు, గతంలో నడిపించారు అనే విషయాన్ని మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తూ, అదే రకంగా మన నియోజకవర్గాన్ని కూడా ఒక మనసుతో ఆయన చూస్తారని, చూసి మరింత అభివృద్ధి చెందేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాప్తాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు పార్థసారదండ గారికి, అదేవిధంగా మన రాప్తా నియోజకవర్గం ఇచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు, మన కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ప్రధంగా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేయాలి. ముఖ్యంగా రాప్తా నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, యువతకు, మహిళా సోదరిమణులకు అందరికీ ఎండ అనేది కూడా లెక్క చేయకోకుండా 9:30 వచ్చారు సార్ ఈ నియోజకవర్గంలో. ఎప్పుడు సార్ వస్తారు సార్ అని చూడాలని ఎంత ఆనందంగా ఈరోజు ఎండ అనేది లెక్క చేయకోకుండా ఉండే వాళ్ళు ఎవరంటారు రాప్తా నియోజకవర్గం ప్రజలని కూడా చెప్పొచ్చు సార్. సార్ నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్గా ఇచ్చినప్పుడు మన రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా జరగలేదు సార్ అంత అభివృద్ధి. రాప్తా నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేసిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని చెప్తున్నాం. అదేవిధంగా ఈ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు పేరూరు ప్రాజెక్టుకి 804 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న చంద్రన్నను కూడా మేము గొప్పగా చెప్తున్నాం సార్. చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడదక్కడే ఆగిపోయింది, రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్. దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు నేను పాదాభివందనం చేస్తాను సార్. డబ్బులు ఇంతవరకు ఒక రూపాయి రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రాప్తాల్లో కూడా ఉన్నారు సార్. అదేవిధంగా సోమరవనపల్లి రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను. పుట్టకన్న రిజర్వాయర్ కూడా అయింది సార్, అది కూడా క్యాన్సిల్ చేసి 3 ముక్కలు చేసిన ఘనత ఎవరంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు సార్. ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో
సీఎం, ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను, దాదాపు పిల్లకాయలు కూడా చేపిస్తాను, లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్, ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు, మనం మాకు పిల్లకాయలు ఇచ్చావా, పిల్లకాయలు ఇవ్వకపోతే నేను మీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్. ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు, ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు. ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం, ఒక ఫ్యాక్షన్ సీఎం కూడా ఫ్యాక్షన్ని వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు, ఫ్యాక్షన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్. ఇదే నియోజకవర్గంలో దాదాపు 3000 పైన నాతో పాటి నా కొడుకుతో పాటి ఎంతో మంది కార్యకర్తల మీద 3000 కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తాడికే జరుగుతుంది సార్. అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు, రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం, పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్. కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్, జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు, తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది, వర్క్ కూడా జరిగింది సార్. మిషన్ దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయిన విషయం. మళ్ళీ జాకీ ప్లేస్లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్, ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది, రాక్రిట్ సంస్థ పేరుతో గృహాలు కూడా పెట్టి తెచ్చుకున్నారు సార్, టెండర్ వేసి తెచ్చుకునే తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్. ఎన్నోసార్లు పేపర్లో కూడా వచ్చింది, ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు. ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా, గుడికి సిమెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా హౌసింగ్ పీడీకి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్. చాలా వరకు హౌసింగ్లో మాత్రం 100 కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్, దాదాపు 5 జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు 200 కోట్లు పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్. దాదాపు ఇక్కడ చెరువు ఉంది సార్, ఒకటి గంగలకొండ చెరువు సార్, ఒక కనీసం మన ప్రభుత్వంలో నా రాప్తా నియోజకవర్గంలో 45 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్, 120 చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను సారథికి తెలుస్తున్నాం. కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకొండ చెరువుకు నీళ్ళు ఇచ్చినాను అంటారు సార్, పక్కనే ఇదే పంచాయతీ. కానీ గంగలకొండకి కేవలం ఒక్క రోజు మాత్రమే గంగలకొండకు కూడా నీళ్ళు ఇచ్చారు సార్. మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేపించి ఎప్పటి చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకొండ వాళ్ళకని చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్. కానీ మా గంగలకొండ వాళ్ళు కూడా మీరు మాట ఇవ్వాలి సార్, తప్పకుండా దాన్ని గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగలకొండకు నీళ్ళు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి. అతి ముఖ్యంగా సార్, నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు, ఇల్లు తిరిగినప్పుడు చాలామంది రైత సోదరులు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే సార్, మన అనంతపురం జిల్లాలో ఎంతోమందికి కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలామంది కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేశారు సార్, పెన్షన్లు కూడా తీసేశారు. మన ప్రభుత్వం మొత్తాన్ని తిరిగి మళ్ళీకి వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం సార్. మహిళా డైరీ అని పెట్టారు, మహిళా డైరీ తర్వాత ఒక్కొక్క మహిళతో ఈ ప్రభుత్వం వచ్చినాక 10,000 ఎమ్మెల్యే వాళ్ళు కూడా వసూలు చేశారు, దాదాపు 10 కోట్ల రూపాయలు మహిళలు డబ్బులు తీసుకొని 4 సంవత్సరాల తర్వాత మేమంతా కూడా డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఎనిక్కిచ్చారు, కొంతమందికి ఇచ్చారు. దాదాపు 4 సంవత్సరాలు అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ కానీ భూదందాలు కూడా చేశారు సార్. మహిళలకు మాత్రం కేవలం 10,000 ఇచ్చి అమ్మ డైరీ అని వాళ్ళ అమ్మ పేరు మీద కూడా ఒక డైరీ కూడా పెట్టారని కూడా చెప్తున్నారు. దాంట్లో కూడా అన్ని ఫ్రాడే జరుగుతున్నాయి సార్. తర్వాత సార్, చెన్నై కొత్తపల్లి మండలంలో హార్టికల్చర్ హబ్ కూడా లేదు సార్, అక్కడ సోలార్ హబ్ కూడా కావాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్. అనంతపురం రూరల్ మండలంలో తాగునీటి సౌకర్యం కూడా కావాలి సార్. నడిమి వంక ఉంది సార్, ప్రొటెక్షన్ వాల్ కూడా అక్కడ చాలా ముఖ్యం సార్. వర్షాలు వచ్చి మనంతా కూడా చాలా ఇబ్బంది పడినారు, ఇళ్ళలోకి కూడా నీళ్లు పోయినాయి. వాళ్ళని కాపాడే బాధ్యత అది మన మీద ఉంటే మీ మీదే ఉంటుంది సార్. తప్పకుండా ఆ ప్రొటెక్షన్ హాల్కి కానీ నీళ్లు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సార్ కూడా నేను కోరుకుంటున్నాను.
5 సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే, చాలా వరకు 5 సంవత్సరాలు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా చేశారు సార్. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలవన్నప్పుడు నా బనీనంతా బొక్కలే ఉన్నాయి, నేను ఇల్లు అమ్ముకున్నాను, ఈసారి నన్ను గెలిపికపోతే నేను నాకు పూలహారం వేయాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్స్ అని నేను సార్ కూడా చెప్తున్నా. మరి ఈరోజు బొక్కలు పడిన బనీన్ ఎక్కడుంది? నీ బొక్క ఆరోజు బొక్కలు ఉన్నాయి, ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు పెట్టి దోసుకునే నాయకుడు ఒక తోపుదుర్తి బ్రదర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. కనీసం వాళ్ళ కోసం వాళ్ళ కులం సంబంధించిన లీడర్లు వాళ్ళ చందాలు వేసుకొని కూడా వాళ్ళని గెలిపించారు. గెలిచిన తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళ గేట్ దగ్గర కూడా గేట్ తగలేక కూడా లేకుండా చేసిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. ఎన్నికల ఈ ఎన్నికల ఎమ్మెల్యే అహంకారం, ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం, మన రాష్ట్రాల్లో జరుగుతున్న యుద్ధం, మనమందరం కలిసి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఓటు అనేది ఆయుధంతో అవినీతిని ఎమ్మెల్యే కూడా బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా ప్రజలను కోరుకుంటున్నాం. రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలనేది ఎంతో మంది కూడా మా నియోజకవర్గంలో కూడా ఆశ ఉంది సార్. చాలా ఇబ్బందులు పడిన మా నియోజకవర్గం, చాలా కష్టాల్లో కూడా ఉన్నాం, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్. నీళ్ళు ఆ రోజు ఇచ్చారు కట్టి ప్రాంతం అంతా కూడా అప్పుడు సస్యశ్యామలైంది. 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారు రైతులకు కూడా. మన ప్రభుత్వం వస్తే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటివి కూడా రైతు సోదరులకు ఇచ్చి కూడా ఆడుకోవాలని ప్రత్యేకంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటూ మేము ఏవైతే చెప్పామో ఇంతకుముందు చాలా వరకు సార్ మరి కుప్పమన్న చేశారు కానీ నాకు మాత్రం మీ ఆడబిడ్డగా నన్ను నమ్మి మా కుటుంబాన్ని కూడా నమ్మి సార్ మీరు కూడా ఏం అడిగితే కూడా అది ఇచ్చి శాంక్షన్ చేసిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు అండగా తోడుగా ఉండదు సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎవరు కూడా పక్కవ్వమని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా నేను తెలియజేసుకుంటూ మాకు ముఖ్యంగా పేరూరు ప్రాజెక్ట్కి ఇచ్చిన భూములకి రైతన్నలకు కూడా మీరు వెంటనే మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళకు వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలని సార్ కూడా తెలియజేసుకుంటూ సైకో పోవాలి చంద్రన్న రావాలి. యువత కూడా బాగున్నారు సార్. దాదాపు 32,000 ఓట్లు వాళ్ళు వైఎస్ఆర్ ఎక్కించుకున్నారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు తీసేపిచ్చాను దొంగ ఓట్లు కానీ ఇవన్నీ మళ్ళీ 30,000 ఓట్లు కూడా ఎక్కించిన ఘనతలు మా క్లస్టర్లు, కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్లు, లీడర్లు అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు సార్. ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.